Sir. I'm that way. Hey, can you tell the line? Hey, final. Get down there, a motor. ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈరోజు గత సంవత్సరమే ఈ రాష్ట్రంలోనే ప్రతి గ్రామంలో క్రీడా ప్రాంగణాలు ఉండాలని చెప్పని ప్రతి గ్రామంలో నా నియోజకవర్గంలోని 100కు 100% ప్రతి గ్రామంలో క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేయడమే కాకుండా వాళ్లకు వాలీబాల్ పోల్సు వాలీబాల్ నెట్టు వాలీబాల్స్ సెటిల్ పోల్స్ క్రికెట్ కిట్ కూడా ఇచ్చి విద్యార్థులను ఆడుకొని ఆటపాటలతో చదువుకోవాలని చిన్నతనంలో వాళ్ళంతా హ్యాపీగా గడపాలని గ్రౌండ్ లేకపోయినా కూడా కలెక్టర్ గారు చెప్పి ఊరి పక్కన ఉన్నటువంటి గవర్నమెంట్ భూమిని గ్రౌండ్లో కేటాయించి 100కు 100% పూర్తి చేయడం జరిగింది మరి ముఖ్యమంత్రి గారు ఈ వివరాలను తెలుసుకొని మరి గతంలో మేము వివరించినాం ముఖ్యమంత్రి గారు మీ ఆదేశాల మేరకు కంప్లీట్ చేసినామని రాష్ట్రం మొత్తం మీద కూడా ఇలా క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేయడానికి ఒక క్రీడా పాలసీని ముఖ్యమంత్రిగా రూపొందించినందుకు ఒక క్రీడా శాఖ మంత్రిగా ముఖ్యమంత్రి గారిని మనస్ఫూర్తిగా వారికి కృతజ్ఞతలు ఖచ్చితంగా భవిష్యత్తులో క్రీడలను డెవలప్ చేయాలంటే ఆలోచన ముఖ్యమంత్రి గారికి ఉంది ప్రతి క్రీడా కమిటీని ఏర్పాటు చేసి జాతీయ స్థాయి క్రీడలను కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తాం అదేవిధంగా తెలంగాణలో అన్ని క్రీడలకు కూడా సీఎం కప్ పేరు మీద క్రీడలను కూడా తొందరలోనే క్రీడా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తాం ప్రతి గ్రామంలో పీఈటీలు కానీ గ్రామ సర్పంచ్ కానీ పంచాయత్ సెక్రటరీ కానీ ఖచ్చితంగా వాళ్ళను ఈ గ్రౌండ్ దగ్గర తీసుకొచ్చి ప్రతిరోజు ఆడిపించాలి ఆడిన తర్వాత వాళ్ళకు ఆరోగ్యం బాగుంటుంది చదువు కూడా మంచి వస్తుంది పిల్లలు చెడు వ్యసన వాళ్ళకు కూడా పోరు చిన్నప్పటి నుంచే ఒక డిసిప్లిన్గా పెరుగుతారు మనం చాలామందిని చూస్తుంటాం చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు పట్టించుకోక ఇండిసిప్లిన్గా పెరిగిన వాళ్ళు పెద్దగా అయిన తర్వాత ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెట్టే కార్యక్రమాలు చేస్తూ ఉంటారు అక్కడ అంటే వాళ్ళ తప్పు కాదు అక్కడ అంటే పెంపుదలలో లోపం ఉండడం వల్ల అక్కడక్కడ తప్పులు జరుగుతాయి కనుక మనం పిల్లల మనోభావాలను గ్రహించి పిల్లలతో మంచి ఫ్రెండ్లీగా ఉండి ఆడిపించుకోవడం చదివించుకోవడం మంచితనం చెప్పడం పెద్దలంటే గౌరవించడం అలాంటి సభ్యతా సంస్కారాలు నేర్పడానికి ఒక ఉపాధ్యాయులు కాదు ఈ గ్రామ పెద్దలు కూడా తీసుకోవాలని చెప్పి ముఖ్యంగా గ్రామ సర్పంచ్ గారు ఇక్కడ మంచి ఉత్సాహవంతుడు మరి చెప్పంగానే ఇవన్నీ ఏర్పాటు చేసిండు గ్రౌండ్ గిన్నెలంతా కూడా మా అధికారులందరూ కూడా కలెక్టర్ గారు అడిషనల్ కలెక్టర్ గారు అందరూ కూడా మరి దీనికి చుట్టూ కూడా చెట్లు పెట్టినాం వర్షాకాలం ఉంది కనుక ఆ రెండు చెట్ల మధ్యలో కూడా మళ్ళీ వెదురుబొంగు చెట్లు అట్లా పెట్టేసి రౌండ్గా మనం ఒక కాంపౌండ్ మాదిరిగా చెట్లతోనే తయారు చేయాలి చాలామంది కాంపౌండ్ గోడలు కట్టేది కదా ఇప్పుడు ఈ క్రీడా పంగలన్నిటికి కూడా నేను తెలియజేస్తూ ఉన్నా ఖచ్చితంగా ఈ ప్లాంటేషన్ ద్వారానే రకరకాల ప్లాంటేషన్ ద్వారా అల్లుకొని పోయేటట్లు క్రీడా ప్రాంగణాలు తయారు చేయాల్సిందిగా దానికి రూపకల్పన చేయాల్సిందిగా ఉదాహరణకు వెదురుబొంగు చెట్లు కావచ్చు లేదు ఇంకా గచ్చకాయ చెట్లు కావచ్చు ఇంకా లోపలికి ఏమేమి రాకుండా టేకోమా కావచ్చు సరే అక్కడక్కడ టేక్ చెట్లు పెద్దగా కనిపించే చెట్లు ఒక మంది అందంగా వచ్చే చెట్లు కూడా ఏర్పాటు చేయాలని చెప్పి మీరు అధికారులను సూచిస్తున్నా ఖచ్చితంగా ఇప్పుడు అన్ని రాష్ట్రంలో క్రీడా ప్రాంగణం ఇప్పుడు స్టార్ట్ అయితే మనము ఆల్రెడీ స్టార్ట్ అయినాయి కనుక మనము మొత్తం బౌండరీస్తో సహా పూర్తిగా చేసి ముఖ్యమంత్రి గారికి నివేదిక సమర్పించాల్సిందిగా తెలియజేస్తున్నా ప్రతి గ్రామ సర్పంచ్ కూడా దృష్టి పెట్టి మేము చేసిస్తాం ఆడుకునేటట్లు వాళ్ళు చర్యలు చెప్పారు గ్రామ సర్పంచ్తో పాటు గ్రామంలో ఉన్నటువంటి పెద్ద మనుషులు ఎవరైతే ఉందో వాళ్ళందరినీ కలుపుకొని ఈ క్రీడా ప్రాంగణాలను బ్రహ్మాండంగా తయారు చేయాలి మరి గ్రామాల్లో వెనకడికి ఈ టైంలో రావాలంటే మాకు కష్టం ఉండేది నీళ్ళు వస్తలేవు సార్ కరెంటు వస్తలేదు సార్ అని చెప్పేది ఇవాళ నీళ్ళు ఇంటికి నల్లు వచ్చేసింది కరెంటు వచ్చేసింది రైతు బంధు వచ్చేసింది రైతు బీమా వచ్చేసింది 2000 పెన్షన్ వచ్చేసింది ఓ రైతు చచ్చిపోతే 5 సంవత్సరాలు 5 నెలలు 5 రోజుల్లో 5 లక్షల రూపాయలు బ్యాంకులో పడుతున్నాయి